మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ బట్టి విక్రమార్క గారు దళిత బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వేలు పట్టుకొని నడిపిస్తే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు రాజకీయ భవిష్యత్తు కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు అలాంటిది ఈ రోజు ఎంత ఒత్తిడున్నా టిఆర్ఎస్ పార్టీలో చేరలేదు మంచిదే కానీ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు కదా మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఫోటోను పెట్టుకొని కదా మీరు గెలిచింది మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో దోషిలాగా చేరుస్తే మీరేం చేశారు ఎందుకని మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో చూడండి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథిగా ఉంటే ఒక్కసారి కాదు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్ మెయిలర్ చేతుల్లో ఒక ఎక్స్టార్షనిస్ట్ చేతుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి మీరు దళిత బిడ్డగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడై ఉండి మరి ఎందుకు అలాంటి నాయకత్వం కింద పనిచేస్తున్నారో బట్టి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది బట్టి విక్రమార్క గారు ఒక దళిత బిడ్డ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి మిగతా ఏ కులాలు అధికారానికి పనికిరారు మిగతా ఏ కులాలు నాయకత్వానికి పనికిరారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మరి దళిత బిడ్డగా ఉండి అలాంటి వాడి నాయకత్వంలో ఎలా పనిచేస్తున్నారు అని అడుగుతున్నాం మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు కూడా రెడ్డియే కానీ ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తన కులం గొప్పదని ఇంకో కులం తక్కువని చూడలేదు సమానత్వం కోసం ప్రయత్నించారు రాజశేఖర్ రెడ్డి గారు అందుకనే ఒక దళిత బిడ్డ అయినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు అదే కారణం బట్టి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది